2018 జూలై 6th అనుకుంటా జూబ్లీస్ లో మీ కార్ సీజ్ చేసిన అదేనా అదే రోజేనా డ్రంక్ అండ్ డ్రైవ్ అండి అనుకుంటా అదే సార్ అదే రోజు జూలై జూబ్లీ గుర్తులేదు అది డేట్ గుర్తులేదు 2018 కదా ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన అది మటుకు తెలుసు కానీ ఆ రోజు యాక్చువల్ గా మీ కారు వాళ్ళు తీసుకోవడం కానీ అంటే పోలీసులకి ఎక్కువగా మీరు ర్యాష్ గా బిహేవ్ చేయబట్టి పోలీసులు మీ కార్ని సీజ్ చేశారు అన్నట్టుగా తెలిసింది అది నిజమా అదే సార్ ఇప్పుడు జనరల్ ఏంటంటే సార్ ఒక మనిషి వాళ్ళ డ్యూటీ ఏంటి ఏముంది కేసు బుక్ చేస్తారు కేసు బుక్ చేయడం కదా కార్ ఎందుకు తీసుకుంటారు మీరు తిట్టబట్టారు రోజు ఒక విషయం చెప్తా సార్ నేను కార్ల వెళ్ళినా పట్టుకున్నారు కార్ల నుంచి దిగిన తర్వాత చెక్ చేశారు 36 కన్నా ఎక్కువ వచ్చింది 36 కన్నా ఎక్కువ వస్తే దాని మీనింగ్ ఏంటి ఒక మనిషి ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళలేడు ప్రమాదం ఏమైనా జరగవచ్చు అందుకని అప్పుడు కారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు తెలుసా ఈ రీజన్ మీకు ఓకే కార్ సీజ్ సీజ్ అయ్యారు తీసుకెళ్తారు నెక్స్ట్ డే మనం స్టేషన్కి వెళ్ళి మనము ఏంటంటే మన పైన వాళ్ళు ఏదో దొరికినట్టు ఏదో ఫైల్ చేస్తారు కౌన్సిలింగ్ లాంటిది తర్వాత కౌన్సిలింగ్ వెళ్ళి చిన్న కోర్ట్ అటెంప్ట్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అయితే ఓకే సెకండ్ టైం అయితే ఓకే థర్డ్ టైం అయితే లోపల సో అట్లా కొన్ని స్టేజెస్ ఉన్నాయి అక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే సార్ రాహుల్ సిప్లింగ్ అని వచ్చిందని చెప్పేసి ఒక కరెక్ట్ ఇట్లా నేను అంటే సంబడి నీడ్స్ ఫుటేజ్ ఓకే ఆ బ్యాచ్ లో నుంచి సంబడి నీడ్స్ ఫుటేజ్ అక్కడ నన్ను లైసెన్స్ అడుగుతున్నారు ఇప్పుడు తీసి చూపి లైసెన్స్ అని అక్కడ నన్ను ఆర్సీ తీసి చూపి అని అడుగుతున్నారు సో దే వాంట్ మీ టు వెయిట్ ఈ వెయిట్ చేసే క్రమంలో ఏం జరుగుతుందంటే అందరూ బేసికల్లీ కానిస్టేబుల్ మెడలో కెమెరా ఉంటుంది దాంతోనే రికార్డ్ చేయాలి ఈ టైం అయిపోయింది సెల్ ఫోన్లో ఆన్ అయిపోయి టార్చ్ లైట్లు ఆన్ అయిపోయి నా మొహం మీద పెట్టేస్తున్నారు ఓకే సో అది పద్ధతి కాదు జనాలు ఎవరన్నా వస్తారు గ్యాదర్ అయిపోతారు జనాల మధ్యలో గ్యాదర్ అయిపోయి నన్ను అక్కడ ఫుట్పాత్ మీద నించోబెట్టి ఇప్పటికి ఫుటేజ్ ఉంటుంది అది నించోబెట్టి అంటే నాకు లైసెన్స్ కావాలంటే సి దే ఆర్ నాట్ మేకింగ్ మీ టు గో నేను వచ్చే రేపు మార్నింగ్ స్టేషన్లో చూసుకోవాలి అదంతా సో అక్కడ బేసికలీ ఒక కానిస్టేబుల్ మట్టుకే రికార్డ్ చేయాలి ఏం జరుగుతుంది అనేసి అందరూ 50-60 మంది ఫేస్ మీద టార్చ్ లైట్లు పెట్టి ఒకడేమో దాంట్లో నుంచి ఏదో మాట్లాడుతుంటాడు క్రౌడ్లో నుంచి ఇంకో కానిస్టేబుల్ కూడా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటాడు అంటే దాట్స్ ఆర్గ్యుమెంట్ రేజ్ అవుతుంది సో అట్లా జరిగిన సిచ్యువేషన్ అది బేసికలీ ఐ గాట్ ట్రబుల్డ్ దేర్ ఓకే ట్రబుల్డ్ అయినందుకు నేను ట్రబుల్ చేసాను ఓకే ఓకే సో ఇదే ఇంకొక సిచ్యువేషన్కి వెళ్ళిపోదాం ఓకే పబ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే అప్పుడు మరి అక్కడ కూడా అంతేనా సార్ వాళ్ళు మీకు ఫుటేజ్ చూపించిన కదా సార్ నేను ఫుటేజ్ టీవీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టా మీరు అందరు చూసారు అందరు మీడియా వాళ్ళు చూసారు జనాలకు తెలుసు దీని ఆన్సర్ మీకు తెలియదు మీకు తెలియకుండా క్వశ్చన్ అడుగుతుంది కానీ ఫస్ట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా ఇదంతా లేదు సార్ నేను పోయి హలో హలో ఇక్కడ రా అని చెప్తాను నేనేమన్నా లేలమ్మా లేదమ్మా ఇక్కడ ఇక్కడ గొడవ పెట్టుకుందా వీటరా కాదు అంటే మందులో ఉన్నప్పుడు తెలియదు కదా ఎంత మందు దాకా పోయి మరిపోయి పోగలే నేల ఇట్లా ఇట్లా అంటారా ఏంటి కాదంటారా సరే ఇప్పుడు కాదంటారా లేదంటారా ప్రూఫ్ ఉంటే మీరు మీకు ఆల్రెడీ ప్రూఫ్ బయట పెట్టేసిన జనాలు అందరూ యూజ్ చేసారు ఈ ఇన్సిడెంట్ గురించి కాదు జనరల్ గాడు అంటే అంత దూరం వెళ్ళిపోయింది కదా అంటే మనం అంటే 100% సంథింగ్ హ్యాపెన్ నేను అడగడం జరిగింది అప్పుడు అటాక్ చేయడం జరిగింది అంటే ఓకే ఓకే సింపుల్ ఫండ్ అది ఫస్ట్ డే ఏమైందంటే ఫుటేజ్ వేరేలాగా లాంచ్ అయింది అది నేనేం చేశానంటే పబ్ నుంచి స్టార్టింగ్ ఫుటేజ్ నుంచి కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా ఇదేదో తప్పుదారి వెళ్తుందని చెప్పేసి మళ్ళీ నేను నెక్స్ట్ డే నా ఇన్స్టాగ్రామ్లో పెట్టి రియల్ ఫుటేజ్ లాంచ్ చేసిన అంటే సగం గొడవ దగ్గర నుంచి లాంచ్ చేసి ఫుటేజ్ ఏదో తప్పుదారి పట్టిద్దామని ప్లాన్ చేస్తున్నారు ఏందని చెప్పేసి నెక్స్ట్ డే నేను నా దగ్గర ఉన్న ఫుటేజ్ ఎక్కడి నుంచి అయితే గొడవ స్టార్ట్ అయిందో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మరి ఇన్స్టాగ్రామ్లో పెట్టేశాను అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అన్ని న్యూస్ ఛానల్స్లలో పడ్డారు దాని పోల్లో ఒక అతను అడిగారు మిమ్మల్ని అడగమన్నారు మీకు పోల్ చేసి మీకు దాని అంటే అప్పుడు కేసు ఏదైతే ఉందో మీకు జస్టిస్ జరిగిందా లేదా జరగలేదు సార్ జరగలేదు మీ లైట్ తీసుకున్నారా లైట్ తీసుకోలేదు సార్ అంటే సార్ చాలామంది
తెలిసిన సర్కిల్ వాళ్ళే చాలామంది ఉన్నారనమాట. సో పెద్దోళ్ళ సమక్షంలో ఇంకా ఇంకో కూర్చోబెట్టాలి, వాళ్ళు వెళ్తారేమో, పేషీకి వెళ్తారేమో తెలీదు. కోర్ట్ డేట్ కోర్టులో అది అపాయింట్ అయిన తర్వాత ఇప్పటికి రన్నింగ్ ఉంది అయితే 110%. ఓకే, కావాలంటే గచ్చిబౌలి పిఎస్కి ఇప్పుడు రైట్ నా కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఆల్మోస్ట్ 50 అబౌ వచ్చినట్టున్నాయి కదా. 50 అబౌ సార్, వీక్లీ పేమెంట్ ఇంకా ప్రైజ్ మనీ కలిపి కదా. మొత్తం ఖర్చు అయిపోయినాయా? మొత్తం ఖర్చు పెట్టిన సార్, ఖర్చు మొత్తం ఫ్లాట్కి ఖర్చు పెట్టిన. ఇది కొత్త ఫ్లాట్, కొత్త ఫ్లాట్ మహిత గారిలో తీసుకుంటున్నా అక్కడ. ఈ మధ్యకాలంలో మీరు ఈ హీరోకి సంబంధించి ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది, ఏంది అంటే మీరు ఇంట్రడ్యూస్ అవుతూ ఫ్రెండ్స్తో కలిపి కంబైన్డ్ ఒక సబ్జెక్ట్ ప్లాన్ చేసుకుంటున్నాం సార్, వర్క్ జరుగుతున్నది. సో లాక్డౌన్ రావడం వల్ల అది కొంచెం ఇట్లా బ్యాక్ అయింది. మేబీ జనవరి ఫెబ్ మొత్తం ఫ్రీ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం సార్ అది. ఓకే ఓకే, ఓన్ ప్రాజెక్ట్ అది, కైండ్ ఆఫ్ నైస్ సబ్జెక్ట్. చిన్న అంటే ఏంటి అది, హీరోగానా, మెయిల్ లీడర్, లేకపోతే ఎట్లా సార్? అది క్యారెక్టర్ సార్, అంటే ఇట్లా హీరోయిజం కాదు సార్. ఓకే, ఒక క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్. ఓకే, ఓల్డ్ సిటీ టు సెలబ్రిటీ. కొంప తీసి బయోగ్రఫీ అయింది. బయోగ్రఫీ నా నేను ఎందుకు తీసుకుంటాను అండ్. ఇంత జర్నీలో అండి మీరు ఓవరాల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తున్నారు కదా, సింగింగ్ సైడ్ కానీ ఇది అన్న ఏమన్నా మార్పులు మీకు అనిపిస్తున్నాయా, ఇంకా చేంజ్ ఎవరు కావాలి మ్యూజిక్ సైడ్ అని చెప్పేసి ఏమన్నా? అంటే మ్యూజిక్ సైడ్ అట్లేం లేదు సార్, ఇంతకుముందు అసలు నాకు అసలు ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు కిరవాణి సార్, మణి శర్మ సార్ దగ్గర నేను వర్క్ చేసి వాళ్ళ కాంపౌండ్లలో నేను పాటలు పాడి కోరస్లు పాడి ఇవన్నీ పాడి ఈ స్థాయికి వచ్చిన ఇంతకు మించిన అంటే హ్యాపీనెస్ ఏంటి సార్? ఏది థింగ్ అయినా కానీ కూడా సార్, వీ హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్. మనం పైకి రావాలంటే మన చేతుల్లోనే ఉంటుంది, ఇంకోళ్ళ చేతుల్లో ఉండదు. ఇంకోళ్ళు అవకాశం ఇస్తారు, ఆ ఇచ్చిన అవకాశాన్ని మీరు ఇంకే ఏ లెవెల్కి తీసుకెళ్తారు, రైట్? ఓకే, అది మన చేతుల్లో ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా నేను చేసుకున్నావు, ఇండిపెండెంట్గా క్రియేట్ చేసుకున్నావు, మూవీలో సాంగ్స్ పాడుతున్నా, ఇండిపెండెంట్లో నా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయింది, నా లాంగ్వేజ్ ఎస్టాబ్లిష్ అయింది. మూవీ సాంగ్స్లో ఐ కాంట్ ఎస్టాబ్లిష్ దట్ లాంగ్వేజ్ ఇన్ మూవీ సాంగ్స్, ఎందుకంటే దానికంటూ సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ప్రాస అంటున్నా, యాస. ఓకే, సో అది నా ఇండిపెండెంట్ కాబట్టి ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, నా స్టైల్లో చేసుకున్నావన్నీ. ఓకే, ఇవన్నీ మూవీ అంటే హీరో తగ్గట్టు, కొన్ని మూవీస్లో మనం తెలంగాణ పదాలు యూజ్ చేయలేము, అంటే సిచ్యువేషన్ తగ్గ. అవును, కరెక్ట్. అవును, కొన్ని దాంట్లో తెలంగాణ పాటలు ఉంటాయి, కరెక్ట్. సో అట్లా దీంట్లో సిచ్యువేషన్ తగ్గట్టు మూవ్ ఉంటాం. అలా ఇక్కడ ఏంటంటే మొత్తం టోటల్ ఇది నాది. సో అట్లా ఒక ఇండిపెండెంట్ వే క్రియేట్ చేసుకొని కీరవాణి సార్ రెండు పాటలు ఇచ్చి, రెండు పాటలు ఇచ్చినందుకు ఆ డబ్బులు తీసుకొని మనం ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళేదో కొనుక్కోవడం కావాలి, దీన్ని ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే.